పాలన మాకు కావాలని చెప్పి 1400 మంది బలిదానమైన తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సార్ ఆ తెలంగాణ రాష్ట్రాన్ని చూడండి ఈ దేవాలయానికి శిరస్సు వచ్చి దండాలు పెడుతున్నా సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సార్ ఆ రోజు ఉద్యమం నడుస్తుంది సార్ 1400 మంది పేదలు బలిదానమైపోయారు సార్ రివాల్వర్ తోని గాల్చుకున్నారు సార్ ట్రైన్ ఎదురుగస్తుంటే జై తెలంగాణ అని చెప్పి ఆత్మ బలిదానం చేసింది సార్ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు సార్ కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలే సార్ యువత ఆత్మహత్య చేసుకుంటారు సార్ ఇదే హలో స్వర్గీయ సుష్మా స్వరాజ్ స్వర్గీయ సుష్మా స్వరాజ్ తెలంగాణ చిన్నమ్మ తెలంగాణ యువతలారా ఆత్మహత్య చేసుకోకండి మీరు కలలు కన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా చూడడానికి మీరు బతికి ఉండాలని చెప్పి నా సుష్మా స్వరాజ్ ఇదే పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరించింది సార్ మీరు తెలంగాణ ఇస్తారా మీరు ఇయ్యకుంటే మేము ఇస్తామంటే 1400 మందిని బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెడితే భారతీయ జనతా పార్టీ మద్దతుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సార్ భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాలకు అనుకూలం సార్ భారతీయ జనతా పార్టీ 1997 లో చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా తీర్మానం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకే విధానం ఒకే నినాదానం ఒకే స్లోగన్తోని ముందుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ సార్ కానీ పాములు చీమలు పుట్టిన పట్టుపై చీమలు పెట్టిన పుట్టలు పాము జరినట్టు ఒక కుటుంబం తెలంగాణలో వచ్చింది సార్ ఒక కుటుంబం బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది సార్ అవినీతి యూపీఏ ఐఎన్డిఏ ఎట్లా మారిందో అవినీతి కుటుంబ పార్టీ అయిన టీఆర్ఎస్ ఇలా బీఆర్ఎస్ గా మారింది సార్ బీఆర్ఎస్ పేరు భ్రష్టాచార రాక్షస సమితి సార్ బీఆర్ఎస్ పేరు భ్రష్టాచార రావు ఏ బీఆర్ఎస్ లీడర్ కా నామే సార్ బీఆర్ఎస్ లీడర్ కా నామే సార్ కాసిం చంద్రశేఖర్ రెడ్డి కాసిం చంద్రశేఖర్ రెడ్డి సార్ ఏ బీఆర్ఎస్ నేత కా నామ్ సార్ నామ్ నహీ మేం సార్ మే కిసీ కా నామ్ లే రహా హూం సార్ మే నో 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 యా సార్ జీ జీ ఏ కే ఏ ముఖ్యమంత్రి సార్ తెలంగాణ బర్బాద్ చేసింది సార్ తెలంగాణ ప్రజలను నాశనం చేసింది సార్ తెలంగాణ అరే చెప్తా ఏం చేస్తారు సార్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కా కామ్ ఏకీ కామ్ హే సార్ ఏకీ కామ్ హే సార్ బీఆర్ఎస్ నేత కా కామ్ రాత్ మే పీతా సార్ రాత్ మే పీతా దిన్ భర్ సోతా కిసీ సే నహీ మిల్తా వహీ బీఆర్ఎస్ కా నేతా సార్ ఏమేం సార్ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏమేం సార్ తెలంగాణ రాష్ట్రం కుటుంబం దోసుకుంటుంది సార్ కుటుంబం తెలంగాణ ప్రజల భక్తులు బర్బాద్ చేసింది సార్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఎన్నికల అఫిడవిట్ లో సార్ ఎన్నికల అఫిడవిట్ లో ముఖ్యమంత్రి కుటుంబం యొక్క ఆదాయాన్ని చెప్తా సార్ ఎన్నికల అఫిడవిట్ లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన అధికారంలోకి రాకముందు పోలిస్తే ముఖ్యమంత్రి కొడుకు ఆస్తులు 400 రేట్లు పెరిగినాయి సార్ ఆయన భార్య ఆస్తులు 18% పెరిగినాయి సార్ తెలంగాణ రైతుల సగటు ఆదాయం 1,12,836 రూపాయలు అయితే ముఖ్యమంత్రి వ్యవసాయ యొక్క ఆదాయం 1,00,00,000 సార్ కొడుకు వ్యవసాయ ఆదాయం 59,85,000 సార్ కోడలు ఆదాయం 2,00,000% ఇవాళ కేసీఆర్ కుటుంబం ఆదాయం పెరిగింది సార్ కేసీఆర్ కుటుంబం ఆదాయం ఎట్లా పెరుగుతుంది సార్ నా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎట్లా బర్బాద్ అవుతుంది సార్ నిన్న నామ నాగేశ్వరరావు చెప్పింది సార్ 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నామన్నారు సార్ 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నాం సార్ నేను సవాల్ చేస్తున్నా సార్ నేను రాజీనామా చేస్తా సార్ 24 అవర్స్ కరెంటు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్టే నేను రాజీనామా చేస్తా సార్ ఇస్తలేదని చెప్పి నేను సవాల్ ఏం చేస్తా ప్రభు ప్రూవ్ చేస్తా సార్ ఇచ్చినట్టయితే నేను రాజీనామా చేస్తా సార్ ఇయ్యకుంటే వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధమా ఒక్కసారి అది సార్ ఎందుకు అవిశ్వాసం పెట్టాలి సార్ కేసీఆర్ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అవిశ్వాసం పెట్టాలి సార్ ఉదయం లేస్తే మహిళలు ఈ ఆత్మ గౌరవంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి టాయిలెట్స్ నిర్మాణం చేపడితే టాయిలెట్స్ పైసలు దోసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు సార్ వీళ్ళు
ఇంటికొచ్చి జల్ జీవన్ మిషన్ పేరు మీద ఇంటికి నీళ్ళిస్తే 4,000 కోట్ల రూపాయలను 40,000 కోట్ల రూపాయలతోని మిషన్ భగీరథ పేరుతో మోసం చేసి సార్. ఎక్కడ కూడా నీళ్లు ఇవ్వలేదు సార్, చాలా ప్రాంతాల్లో నీళ్లులో సార్. ఇలా ఇళ్ల కోసం సార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,50,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తే డబుల్ బెడ్రూమ్ తో మోసం చేసింది సార్. కేంద్రం ఇచ్చే పైసలు తొప్పిపోయిన సార్ వీళ్ళు, డబుల్ బెడ్రూమ్ తో మోసం చేస్తుంది సార్ వీళ్ళు. ఇలా కేంద్రం ఇచ్చే పైసలు దోచుకొని కేంద్రం పైసలు ఇవ్వకుండా తిరిగి ఇవ్వకుండా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా ప్రజలకు నిల్వ నీడ లేకుండా చేసినటువంటి పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సార్. ఇలా మహిళలు కట్టెలపైతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి భావించి ఇలా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సార్. మహిళలకు గ్యాస్ మీద వంట వేసుకోవడానికి బియ్యం లేవు అని చెప్పి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద బియ్యం పప్పులు ఉప్పులు ఇస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు బియ్యం అమ్ముకున్నారు సార్, కిలోకు రూపాయి వసూలు చేసింది సార్ ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు. ఇవాళ ఇలా లాస్ట్ కు ఇలా గ్రామీణ ఉపాధి హామీ కింద మహిళలకు ఉపాధి హామీ పైసలు ఇస్తే పైసలు దోచుకున్నారు సార్. నేషనల్ హైవే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది సార్, గ్రామీణ సడక్ యోజన కింద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది సార్. ఇవాళ నేషనల్ హైవేకు ల్యాండ్ అక్విజిషన్ ఇయర్ సార్, అభివృద్ధికి సహకరించారు సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఎప్పుడు రాదు సార్, సిగ్గుండాలి సార్. నరేంద్ర మోడీ గారి మణిపూర్ ఓలే అంటుంది సార్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్, రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్, యువత ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్, 317 జీవో పేరుతోని ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రాలేదు సార్, ఫస్ట్ నాడు జీతాలు ఇస్తలేరు సార్. ఇవాళ గ్రామ పంచాయతీలో ఇలా పేద సిబ్బంది